సభ్యులు అదే విధంగా గౌరవ సీనియర్ నాయకులు పార్టీ యొక్క ముఖ్యమైన నాయకులు అందరం కూడా కూర్చొని ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఈ ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల అనాలోచిత విధానాల వల్ల నగర ప్రజలు ముఖ్యంగా బస్తీలలో ఉండే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారో చాలా వివరంగా చర్చించడం జరిగింది ఈ ప్రభుత్వ అనాలోచిత విధానాలు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాల హైదరాబాద్ నగరంలోని పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను గౌరవ శాసన సభ్యులు అందరూ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది అనాలోచితం అని ఎందుకు అంటున్నాము అంటే ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రణాళిక లేకుండా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇవాల కేవలం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు వారు చాలా దూకుడుగా ముఖ్యంగా పేదలకు ఎవరు దిక్కులేరు ఏం చేస్తారు అన్నట్టుగా ఇవాల ఇష్టారీతిని పోతా ఉన్నారు దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సింది ఈ మూసీ నది ప్రక్షాళన అని ఒక రోజు మోడీ గారు ఎట్లా అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో 50 రోజుల్లో 5-6 కారణాలు చెప్పారు మొదటి రోజు ఈ పెద్ద నోట్ల రద్దు తీవ్రవాదాన్ని అరికట్టడానికని ఒక రోజు రెండో రోజు కాదు కాదు నల్లధనాన్ని సిస్టంలో లేకుండా చేయడానికని మరొక రోజు మూడో రోజు కాదు కాదు డిజిటలైజేషన్ వైపు తీసుకొని పోతున్నామని ఇంకో రోజు నాలుగో రోజు కాదు కాదు ఏదో నక్సలిజాన్ని అరికట్టడానికని నాలుగో రోజు ఈ రకంగా రోజుకొక రకంగా కారణాలు మారుస్తూ ఇష్టారీతిని చెప్పుకుంటూ పోయారు ఈ ప్రభుత్వం మూసీ నది విషయంలో కూడా అదే పద్ధతి అవలంబిస్తూ ఉంది రోజుకొక కారణం చెప్తారు ఒక రోజేమో మూసీని సుందరీకరిస్తామంటే మీకు ఏమొచ్చింది ఇబ్బంది అని ఒక రోజు మాట్లాడతారు రెండో రోజేమో మూసీ సుందరీకరణ కాదు కిందికి నల్లగొండకి మేము చక్కటి శుద్ధమైన నీరు ఇస్తుంటే మీకు వచ్చిన బాధ ఏందని రెండో రోజు మాట్లాడతారు మూడో రోజేమో అసలు 150,000 కోట్లని ఎవరన్నారు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత 150,000 కోట్లని ఎవరన్నారు ఇంతవరకు డిపిఆర్ఏ కాలేదు అని ఒక రోజు మాట్లాడతారు నాలుగో రోజేమో మాకు డిపిఆర్ సమర్పించాము కానీ కేంద్రం మాకు ఒక రూపాయి ఇవ్వలేదు బడ్జెట్లో అని ఇంకొక రోజు మాట్లాడతారు ఇట్లా అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్టుగా ఇవాల అనాలోచితంగా పోతా ఉన్నారు ముందుకి అందులో మరీ ముఖ్యంగా మాకు అర్థమైంది ఏందంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారో పేద ప్రజలు 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వమే మళ్ళీ వారి చేత నల్లా బిల్లు కరెంటు బిల్లు కట్టించుకుంటూ వారికి అక్కడ రోడ్లు కట్టి మోరీలు కట్టి ఇవాల వాటిని కూలగొడతామంటూ నోటీసులు ఇస్తూ నోటీసులు ఇవ్వకుండా కూలగొడతామంటూ ఏదైతే దుందుడుకుగా పోతున్నారో అవన్నీ కూడా మేము చర్చించుకున్నాం మేము అన్నదల్లా ఒకటే మూసీ కావచ్చు లేదా హైడ్రా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ సమస్య అయినా దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆలోచన ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఏది కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రాని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం పేదవాళ్ళను కొట్టాలి భయపెట్టాలి కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పాలి చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలని ఒక ఆలోచన కనబడతా ఉన్నది రెండవది మూసీ పేరిట జరుగుతున్న లూటీ ఏదైతే ఉందో మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో ఈ విషయం కూడా ప్రజల దృష్టికి మేము సవివరంగా తీసుకొని పోతాం ఎందుకంటే మూసీ మీకు ఒక మూడు ముఖ్యమైన విషయాలు మూసీ విషయంలో మీకు చెప్పాలి అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పాలి ఒకటి మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం ప్రారంభించాము కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తవుతా ఉన్నాయి దాదాపు 4000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అందులో కొన్ని పూర్తయి ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు
అక్కడ ఒక నాచారంలో మరొకటి ఉప్పల్లో రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు. అదే విధంగా కుకట్పల్లిలో మనం ఏం పోయి చూసి వచ్చాం. ఫతేనగర్ లో మా కృష్ణారావు గారు పిలిస్తే 136 133 ఎమ్మెల్యేలు అక్కడ, పక్కనే ఖాజాకుంటలో మరొక 20 ఎమ్మెల్యేల ప్లాంట్ అక్కడ, అవి కూడా పూర్తయిపోయినాయి. అంబర్పేటలో ఒక 300 ఎమ్మెల్యే ప్లాంట్ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. శుద్ధీకరణ ఏదైతుందో మేము ఆల్రెడీ పూర్తి చేసినాం. వీటి పూర్తి చేస్తే కిందికి ఆటోమేటిక్గానే శుద్ధమైన నీరు నల్గొండకు ఆటోమేటిక్గా కిందికి పోతుంది. ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, నకరేకల్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉండే పంటలకు కావచ్చు. 50, 60, 70 ఏళ్ళుగా గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కాబట్టే శుద్ధం చేయబడిన శుద్ధి చేయబడిన నీళ్లు మురికి నీరు కిందికి రాబోతూ ఉన్నాయి. ఇది వాస్తవం. దానికి కొత్తగా ఖర్చు పెట్టేదేమీ లేదు. రెండవది, కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆనాడు కేబినెట్ నిర్ణయం కూడా ఆనాడు తీసుకోవడం జరిగింది. కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ చెరువులోకి నీళ్లు దేవడానికి, గోదావరి నీళ్లను మూసీలోకి మళ్లించడానికి, మూసీకి అనుసంధానం చేయడానికి 1,100 కోట్ల రూపాయలతో ఆనాడే కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ రెండు పనులు చేస్తే, అంటే గోదావరిని తీసుకొచ్చి మీరు గండిపేటలో పోస్తే, ఆ గండిపేట నుంచి కిందికి మూసీలోకి నీళ్ళు వస్తే ఆటోమేటిక్గానే శుద్ధ జలాలు నల్గొండకు పోతాయి. నువ్వు కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరమైతే ఎంతమాత్రం లేదు. కేవలం ఉన్న ఎస్టీపీలను కంప్లీట్ చేసి ఈ గోదావరి నీళ్ళని ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పే ఈ వాదన ఏదైతే ఉందో శుద్ధ తప్పని దాన్ని బట్టే చెప్పొచ్చు. నల్గొండకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో, అవి సన్నాయి నొక్కులు కాదు, పనికిమాలిన మాటలు అని స్పష్టంగా చెప్పవచ్చు. నెంబర్ వన్. రెండవది, మూసీ సుందరీకరణ విషయంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండే ఆనాడు మేము ఒక ప్రతిపాదన తీసుకుని కేసీఆర్ గారి దగ్గర పోయినాం. సార్, ఇట్లా మేము ఎస్టీపీలు 100% పూర్తి చేస్తున్నాము, అదే మాదిరిగా నాగోల్ ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్లు అతి స్వల్ప ఖర్చుతో, ఒక 30-35 కోట్ల ఖర్చుతో సుందరీకరణ కూడా ప్రారంభించినాము, 15 బ్రిడ్జిలకు 545 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినాం సార్. ఇక మేము చేయాల్సిందల్లా ఇట్లా గుర్తించాము, రెండు వైపులా ఇట్లా చేయాలని చెప్పి ప్రతిపాదన కేసీఆర్ గారికి మేము సమర్పించినాం. కేసీఆర్ గారు మాతో పాటు ఒక 1/2 గంట చర్చించిన తర్వాత మాతో ఒకటే మాట అన్నారు, మీరు చెప్పే ప్రతిపాదనలో చాలా ఎక్కువ మంది పేదలకు నష్టం కలిగేటట్టుంది, ఈ ప్రతిపాదన మీరు తిరిగి తీసుకోండి, వెనక తీసుకోండి. దీన్ని తిరిగి మీరు గరీబోళ్ళకు నష్టం కాకుండా సుందరీకరణ చేయండి, నొద్దంటలేదు, కానీ గరీబోళ్ళకు నష్టం కాకుండా వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా, ఎందుకంటే అక్కడ 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళని తొలగిస్తాం, ఇష్టారీతిన ఊరవతలకు పంపుతామంటే కరెక్ట్ కాదు. గరీబోళ్ళకు నష్టం కాకుండా తిరిగి ప్రతిపాదన సిద్ధం చేసుకుని రండి అని చెప్పి మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించారు. అంటే ఒక మానవీయ కోణం ఉండే ముఖ్యమంత్రి ఉంటే, మనసు ఉన్న ముఖ్యమంత్రి ఉంటే పద్ధతి అట్లా ఉంటుంది. మేము మూసీ సుందరీకరణ చేయలేదంటే చేసినాం, ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈరోజు కూడా ఈ నిమిషం మీ కెమెరాలతోని నాగోల్ కాడికి పోతే మీకే కనబడుతుంది, 4-5 కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ ఎయిర్ జిమ్లు, పార్కులు, ఉప్పల్ బగాయత్ పక్కనే ఉండే ఆ లేఅవుట్ మొత్తం సుందరీకరణ చేసినాం, చేయలేదని కాదు. కానీ ఎవరి కడుపు మీద కొట్టలేదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సుందరీకరణ చేసినాం, చేయలేదని కాదు, కానీ ఎవరి కడుపు మీద కొట్టలేదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అది మా విధానం. 100% ఎస్టీపీలు పూర్తి చేశాం, గోదావరి నీళ్ళని తెచ్చే ప్రణాళికలకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పినాం. మరి ఇవాళ మాకు తెలివకు అడుగుతూ ఉన్నాం, ఈ 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ మాట ఒక్కసారి కాదు, ముఖ్యమంత్రి గారు 2 సార్లు చెప్పారు 150,000 కోట్లు ఖర్చు పెడతాం మూసీని సుందరీకరిస్తామని. అందుకే ఇవాళ మేము హైదరాబాద్ నగరంలోని పేద ప్రజల తరఫున ఇటు హైడ్రా పేరిట భయానక వాతావరణం, ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చిన పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చిన పర్మిషన్లు, వాటిని ఇప్పుడు కూలగొడతాం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో రాజీవ్ గాంధీ నగర్ అని ఒక కాలనీ ఉంది, బస్తీ, 20,000 కుటుంబాలు ఉంటాయి. ఆడ పట్టాలు ఇచ్చింది 81-82లో కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి మొన్న ప్రజెంటేషన్ ఇస్తాడు, ఆ చెరువు ఏదో ఆక్రమణ అయిపోయింది, ఆడ అయిపోయిందని. పట్టాలు ఇచ్చింది మీరే, రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మీరే, 20,000 కుటుంబాలకు ఆడ మొత్తం సౌకర్యాలు కల్పించింది మీరు, రోడ్లేసింది మీరే, మోరీలు పెట్టింది మీరే, ఎందుకంటే మేము వచ్చింది 2014లో, కట్టింది 81లో. ఇవాళ ఎవడు బాధ్యుడు? మీరు చేసిన తప్పుకు పేదలను పనిచేసి చేస్తారా? మీరే రిజిస్ట్రేషన్లు కట్టించుకుంటారు, మీరే పన్నులు కట్టించుకుంటారు,
మీరే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు, అవసరాలు సౌకర్యాలు కల్పిస్తారు, మరి ఎట్లా? అందుకే ఆలోచన లేకుండా, అనాలోచితంగా, బాధ్యత లేకుండా, ఇష్టారీతిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పేదలకు ఏ దిక్కు లేదన్నట్టు వ్యవహారం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేమందరం నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ నగర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు, మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ విషయంలో రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. రెండవది, ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. హైదరాబాద్ నగరంలో మేము మా పార్టీ పరంగానే అందరం సమిష్టిగా పర్యటనలు ప్రారంభిస్తూ ఉన్నాం. మేము కట్టిన ఎస్టీపీలు ఏవైతే చివరి దశలో ఉన్నాయో, నిర్మాణం పూర్తయి దాదాపుగా ప్రారంభించే దశలో ఉన్నాయో, వాటన్నింటినీ కూడా పర్యటిస్తాం. అంబర్పేటలో ఒక 300 MLD కెపాసిటీ ఎస్టీపీ పూర్తయింది, దాన్ని విజిట్ చేస్తాం అందరం కలిసి. తదనంతరం నాగోల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అక్కడ కూడా ఎస్టీపీ 320 MLD అది కూడా పూర్తయింది, అది కూడా విజిట్ చేస్తాం. ఉప్పల్లో 2 పూర్తయినాయి, వాటిని కూడా నాచారంలో ఉప్పల్లో దాన్ని కూడా అందరం కలిసి విజిట్ చేస్తాం. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా పూర్తయిన ఎస్టీపీలు అది కూడా విజిట్ చేస్తాం. దాంతోపాటు కుదుల్లాపూర్లో, ఎల్బీ నగర్లో, మహేశ్వరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాలాల వల్ల జరుగుతున్న ఇబ్బందిని, ప్రజలకు డ్రైనేజీల వల్ల జరుగుతున్న ఇబ్బందిని నివారించడానికి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకున్నాం. దాని ఫలితాలు ఈరోజు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ ఆ ప్రాంతాలు కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద బస్తీ, ఏదైతే ఈరోజు హైడ్రా వల్ల గడగడలాడుతున్న బస్తీ వాసులు ఉన్నారో ఆ బస్తీలకు పోతాం. రాజీవ్ గాంధీ నగర్ నుంచి మొదలు పెడతాం కుక్కట్పల్లిలో, ప్రతి నియోజకవర్గానికి పోతాం. కుత్బుల్లాపూర్ పోతాం, అదేవిధంగా సికింద్రాబాద్, సనత్ నగర్, ఎక్కడెక్కడ ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోటికి బీఆర్ఎస్ బృందం పోతుంది. ఆ ప్రజలకు విశ్వాసాన్ని నింపుతూ మరొక వైపు న్యాయపరంగా, ఎందుకంటే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప, చట్టాలను గౌరవించకపోతే ప్రభుత్వం, చట్టబద్ధంగా పోరాడడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజాస్వామ్యంగా, అది మా హక్కు, ప్రజల హక్కు. దాన్ని కాపాడడానికి కూడా మా వంతుగా న్యాయ పోరాటం కూడా చేస్తాము. ఆ ప్రజలకు అండగా కూడా నిలబడతాం. టీఆర్ఎస్ లీగల్ సెల్, పార్టీ యొక్క లీగల్ సెల్ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు వరకు కేవలం ఈ మహానగరంలో దాదాపు 440 పైచిలకు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి మాకు అర్జీలు ఇచ్చి, అయ్యా మా తరఫున న్యాయ పోరాటం చేయండి అంటే వాళ్ళందరి తరఫున వకాల్తా పుచ్చుకొని మా పార్టీ లీగల్ సెల్ కొట్లాడుతూ ఉంది. నేను మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. ఒకవైపు సోషల్ మీడియా కేసులు, ఇంకొక వైపు ఈ బాధితులను ఇబ్బంది పెట్టడం. ఇంకా కూడా అవసరమైతే లీగల్ సెల్ని స్ట్రెంగ్తన్ చేస్తాం, ఇంకా అవసరమైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. కానీ పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్ని రకాలుగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉంటాం, ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను, డబుల్ స్టాండర్డ్స్ని ఎండగడతాం. దాంతోపాటు వాళ్ళు చేస్తున్న తప్పులు, చట్టానికి పొడుస్తున్న తూట్లు, ఏదైతే వాళ్లే రిజిస్ట్రేషన్లు చేసి వాళ్లే ఇవాళ ఆక్రమణదారులు, కబ్జాదారులు అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ప్రజలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారో అది కూడా ఎండగడతాం, ప్రజలకు అండగా నిలబడతాం. ఈ హైడ్రా వల్ల కూడా ఈరోజు హైదరాబాద్లో ఒక భయానక వాతావరణం ఉంది. మొన్న నాంపల్లి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ నాయకులు, ఎంఐఎం నాయకులు కొట్టుకున్నారు. మీరు చూసే ఉంటారు. దేనికి? హైడ్రా పేరు మీద వసూళ్లు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఎంఐఎం వాళ్ళు పోయి వాళ్ళని కొట్టినారు. ఇవాళ ఎంఐఎం వాళ్ళకి మిత్రపక్షంగా ఉంది, మరి వాళ్ళు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. హైడ్రా పేరు మీద వసూలు జరుగుతున్నాయి, హైడ్రా పేరు మీద బెదిరిస్తున్నారు, హైడ్రా పేరు మీద బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. ఇంకా చాలామంది బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళ దిక్కుమాలిన పాలన వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చింది. ఇవి ఎవరినైనా అడగొచ్చు మీరు, పాపం బయటికి చెప్పుకోలేరు బాధ, కానీ మీరు ప్రైవేట్గా అడిగితే అందరూ కూడా వాళ్ళ క్షోభ చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళ దిక్కుమాలిన పాలన వల్ల ఇవాళ రిజిస్ట్రేషన్ రెవెన్యూ పడిపోయింది, ముందు చూపు లేని పాలన వల్ల. వీళ్ళ దిక్కుమాలిన పాలన వల్ల, వీళ్ళ దివాలాకోరు మాటల వల్ల నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, మాకు అప్పు పుట్టడం లేదు అందుకే రుణమాఫీ చేయడం లేదని. మరి మీ ముఖ్యమంత్రి, మీ ఆర్థిక మంత్రి తెల్లారలేస్తే దివాలాకోరు మాటలు మాట్లాడితే, తెల్లారలేస్తే రాష్ట్రం దివాలా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడితే మీకు ఎవడిస్తాడు అప్పు?
मुखम चूसी का मुखारविंदाल चूसी का लोन प्रभुत्वमो राष्ट्रमो दानि योक्क प्रतिष्ट दानि योक्क पनितीरु दानि गौरवमो दानि परपति वल्ल अप्पुलु पुडतायि इट्ला दिवालकोर मातलु माट्लाडि दिवालकोर पनुलु चेस्ते निर्माणं कादु विध्वंसं चेस्तां अदे मा लक्ष्यं अनुकुंटे इदे जरुगुतुंदि चिवर्गा नेनु चेप्पेदि ओकटे निन्न मुख्यमंत्री गारु असलु बीजेपी नायकुडि लागा बीजेपी नायकुडि कंटे एक्कुव निन्न వికారాబాద్ లో మాట్లాడాడు అసలు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నిన్న కాంగ్రెస్ నోడా బీజేపీ నోడా ముఖ్యమంత్రి గారికి సడంగా దేశ రక్షణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది దేశ రక్షణ గురించి రేవంత్ రెడ్డి గారు మరి ఇదివరకు ఏమైనా ఆర్మీలో పని చేసిండో ఏడ పని చేసిండో తెలియదు కానీ చాలా అద్భుతంగా మాట్లాడాడు నిన్న ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడి కంటే గొప్పగా మాట్లాడాడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఏ మూసీనైతే ప్రక్షాళన చేస్తున్నా అంటున్నావో ఆ మూసీ ఎక్కడైతే పుడుతుందో ఆ వికారాబాద్ అడవుల్లో దామగుండంలో అక్కడ నేవల్ రేడార్ సబ్ స్టేషన్ పెట్టి 12 లక్షల చెట్లు 2900 ఎకరాలు దారాదత్తం చేసి ఒక నేవికా ఏరియా మొత్తం అప్పజెప్తే అన్న సాధారణుడు అడుగుపెట్టే పరిస్థితి లేకపోతే స్థానికంగా ఒక కొలువు కూడా రాకపోతే ఏ రకంగా దాని వల్ల రాష్ట్రానికి లాభం అవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా మూసీకి పురిట్లోనే సందిగొట్టి అక్కడే గండిగొట్టి మూసీ కి పురిట్లోనే అన్యాయం చేసి కిందకొచ్చి మూసీకి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారు ముఖ్యమంత్రి గారు గంగా నది ఎక్కడైతే పుడుతదో గంగోత్రి దగ్గర అక్కడనేమో 150 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేశారు మరి మూసీ పుట్టిన కాడ ఎందుకు కనీసం 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ ఉండదా మూసీ పుట్టుక కాడ ఉండదా ఎకో సెన్సిటివ్ జోన్ మమ్మల్ని అంటున్నాడు ముఖ్యమంత్రి మీరే 2017 లో జీవో ఇచ్చిండ్రో అంటున్నాడు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి గుర్తు చేస్తున్నా మేమే ఈ కేబీఆర్ పార్క్ ఉంటది పక్కనే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా మేమే జీవో ఇచ్చినాం మేమే టెండర్లు పిలిచినాం మేమే ఎస్ఆర్డీపీ లో భాగంగా 6 ఫ్లైఓవర్లకు డిజైన్లు కూడా ఫైనలైజ్ చేశాం కానీ ఎప్పుడైతే ప్రజలు ఎప్పుడైతే పర్యావరణ ప్రేమికులు ఇది తప్పు మీరు చేసేది చేయకండి కేబీఆర్ పార్క్ నేషనల్ పార్క్ దెబ్బతింటది పార్క్ పర్యావరణం దెబ్బతింటది అంటే మా ప్రతిపాదన విరమించుకున్నాం పక్కకు పెట్టినం ఎస్ఆర్డీపీ లో మిగతా అన్ని కట్టినం కేబీఆర్ చుట్టూ ఆపేషన్ అదే పద్ధతుల్లో 2017 లో నేను జీవో ఇచ్చుండొచ్చు కరెక్టే కానీ 2024 వరకు మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎందుకు ఎందుకు అంటే మాకు జీవో ఇచ్చిన తర్వాత చాలా మంది పర్యావరణవేత్తలు మాకు అపీల్ చేశారు మీరు చేస్తే తప్పు దీనివల్ల నష్టం జరుగుతుంది అందుకే కదా 7 ఏళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా మోడీ గారు ఒత్తిడి తెచ్చినా మెడ మీద కత్తి పెట్టినా మరి నువ్వెందుకు ఇవాల బీజేపీలతోని సన్నాయి నొక్కులు నొక్కుతూ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే మీరు ఇచ్చిన జీవోను మీరే అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతున్నావు మరి మేము ఇచ్చిన మిగతా పనులన్నీ చేస్తున్నావా మేము చేసిన మిగతా పనులు చేస్తున్నావా మేము రైతు బంధు టక్కున టంచన్ చేస్తుంటిం జూలైలో నీ ముఖానికి నువ్వు ఇప్పుడు ఇంకా అక్టోబర్ అయిపోయింది ఇవి నీ ముఖానికి ఇప్పటివరకు రైతు బంధు చేసే ముఖమే లేదు చేస్తున్నావా మరి మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు టంచన్ ఇస్తుంటిమి నీ ముఖానికి ఇస్తున్నావా తులం బంగారం వంటివి పత్తనే లేదు మరి మేము చేసిన పనులన్నీ చేసుకుంటే ఇది కూడా చేస్తే బాగుండు మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం నువ్వు ఇస్తున్నావా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము 90% పూర్తి చేసినాం ఇంకో 10% పూర్తి అయితే నీళ్ళు వస్తాయి రంగారెడ్డికి పాలమూరుకు చేస్తున్నావా అంటే మేము చేసిన మిగతా పనులన్నీ చేసినట్టు ఇది ఒకటే ఏదో పెద్ద ఇదైనట్టు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగి ఉండడం అనేది పాలకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం మాకుంది కాబట్టే మేము కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ లాపేసినాం మాకుంది కాబట్టే దామగుండం కూడా మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలే నీకు చాతనైతే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉంటే మోడీని ఒక విమర్శ చేసే దమ్ము ఉంటే ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి మోడీని చూస్తే దడ యూనియన్ బడ్జెట్ లో రూపాయి రాలేదు అని చెప్పడానికి కూడా నాకు ధైర్యం రాలేదు ఆఖరికి బట్టి విక్రమార్కతో మాట్లాడిచ్చిండు ఆయన మేము అడిగినాం ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మాట్లాడలే భయపడ్డాడు నిన్న కూడా అక్కడ పోయి ఒక బీజేపీ నాయకుడు మాట్లాడినట్టు దేశ రక్షణ ముఖ్యం దేశం మేము కాదన్నమా దేశ రక్షణ గురించి కానీ దానికి అమెరికా వద్దన్న టెక్నాలజీ అమెరికా యూకే లాంటి దేశాలు ఇట్లాంటి వద్దు అంటున్నాయి నేవల్ రేడార్ స్టేషన్లు ప్రజా సమూహాల మధ్యన ఎక్కడో పెట్టుకోవాలి అటవీ ప్రాంతాల్లో అటువంటిది నువ్వు ఇవాళ వికారాబాద్లో తీసుకొచ్చి పెట్టి చుట్టుపక్కల ఉండే ప్రజలకు పర్యావరణానికి అన్నిటికీ ఇబ్బంది కలిగే విధంగా చేయడం ఏ రకంగా సమంజసం ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు మూసీకి పురిట్లో మోసం చేసి అన్యాయం చేసి కిందకొచ్చి సుందరీకరిస్తా అంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నాం అందుకే హైదరాబాద్ ప్రజలను అప్రమత్తం చేయడానికి హైదరాబాద్ పేద ప్రజలకు అండగా నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ కదులుతుంది
మేము క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెడతాము ఇంకా మరి అంటార కదా దసరా తర్వాత జమ్మి చెట్టు మీదకి వెళ్లి పూజ చేసి బయలుదేరాలని అందుకే మేమందరం కూడా పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ఎక్కడ వరమక్కడ అన్ని నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అదే విధంగా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసికట్టుగా కదులుతాం ప్రజలు కూడా మేము వారికి అపీల్ చేస్తా ఉన్నాం హైదరాబాద్లో మీకు ఎక్కడ ఇబ్బంది కలిగినా దయచేసి మీ స్థానిక శాసనసభ్యుడు గాని స్థానిక కార్పొరేటర్ గాని ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే ఇక్కడైనా మా ఎమ్మెల్యే లేకపోతే స్ట్రెయిట్ గా తెలంగాణ భవన్ గాని రండి ఇక్కడ మా కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉంటారు పార్టీ లీగల్ సెల్ ఉంటది మీరు వారిని సంప్రదించొచ్చు తప్పకుండా మీకు న్యాయం లభిస్తదనే మాట మరొకసారి చెప్తూ ఈ నిర్ణయాలు ఏవైతే మేము ఇవాళ తీసుకున్నామో వీటిని తొందరలోనే క్షేత్రస్థాయి పర్యటనలతో అమలు కూడా మొదలు పెడతామని తెలియజేస్తాం చేస్తాము తొందరలోనే చేస్తాం ఇంకా వివరాలు సేకరిస్తున్నాం ప్రభుత్వంలో లేము కదా బ్రదర్ కొద్దిగా వివరాలు సేకరించడానికి టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వంలో ఉంటేనేమో టకటక వాళ్ళు వీళ్ళు తెచ్చి చేస్తారు కొద్దిగా టైం పడుతుంది బట్ చేస్తాం చెప్తున్నాం కదా ఎందుకంటే బెటర్గా చేయాలంటే పేదల కడుపు కొట్టకండి మేము మొన్ననే కందుకూరులో కూడా చెప్పాము రైతు ధర్నాలు మీకు అంత ఉబ్బలాటంగా ఉంటే పెద్దవాళ్ళు ఇప్పుడు మా ఫామ్ హౌస్ లేదో కొడతాను కొడతాను అంటాడు కొట్టుకోండి మేము వద్దంటలేదు మేము తప్పు చేస్తే ఎఫ్టీఎల్లో ఉంటే బఫర్లో ఉంటే నాలా మీద కట్టి ఉంటే చట్టానికి విరుద్ధంగా ఉంటే కొట్టుకోండి కానీ పేదలను ఇబ్బంది పెట్టకండి మమ్మలను కొట్టి నీకు కడుపు నిండుతుంది అనుకుంటే నన్నో లేకపోతే ఇంకొకరినో కొట్టి కడుపు నిండుతుంది నీకు నీకు సంతృప్తి నీ నీ రాక్షస ఆనందం వస్తుంది దానివల్ల నీ మనసు చల్లబడుతుంది అనుకుంటే దాంతో ఆగిపో పేదలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంటున్నావు రెండవది నేను ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అంటాను సార్ ఎఫ్టీఎల్ బఫరు అంటారు బఫర్లోనేమో మల్లయ్య ఇల్లు ఉండకూడదంట బఫర్లో ఇవాళ ఒక మల్లయ్య గారు ఇల్లుంటే అది ఉండకూడదంట కానీ మల్లయ్య గారు ఇల్లు తీసి మాల్ కట్టొచ్చంట అదేం లాజిక్ మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి మురికి నీరు వస్తుంది కానీ మాల్లోంచి రాదా అక్కడ సుగంధమైన ద్రవ్యం వస్తుందా అదే మేమనేది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది మీరే కదా రిజిస్ట్రేషన్లు చేసింది ఇంకా దుర్మార్గం ఏంటంటే చండాలం ఏంటంటే ప్రభుత్వం మీరు పోండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు ఎందుకు పోతారు మేము అడిగేది అది ఏ చర్చ లేకుండా అనాలోచితంగా ఇష్టారీతం చేస్తామంటే ఎందుకు ఊరుకుంటారు ఆల్ పార్టీ మీటింగ్ వాళ్ళు పెట్టేది ఏంటండి నాకు అర్థం కాదు రమ్మనండి మూసీ పరివాహక ప్రాంతానికి రమ్మనండి పెట్టమనండి అక్కడ ప్రజలతో పెట్టమనండి పార్టీలను పిలిచి ఏసీ రూమ్లలో ఎందుకు మూసీ పరివాహక ప్రాంతానికి రా ఎక్కడైతే ఇబ్బంది ఉందో బాధితున్నారో అక్కడికి రా వాళ్ళ ముందు పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పు ఏదో అందంగా పొడుస్తానంటున్నావు కదా రా చెప్పొచ్చు ఏం చేస్తావు ఎట్లా ఉద్ధరిస్తావు ప్రజలకు ఒప్పించి మెప్పించు మా పార్టీలను ఒప్పించడం కాదు కదా మేము కూడా పెడతాం మేము కూడా చాలామంది ప్రజాస్వామిక వాదులు ఉన్నారు పార్టీలు ఉన్నాయి ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి మాట్లాడగలిగిన వాళ్ళు చూపెట్టగలిగిన వాళ్ళు వాళ్ళని పిలిచి మేము కూడా పెడతాం ఆల్ పార్టీ మీటింగ్లు ప్రజాస్వామిక సంఘాలతో మీటింగ్లు పెడతాం తప్పకుండా ఈ దేశంలో ఇంకా న్యాయము ధర్మము కొంత అక్కడక్కడ మీడియాలో కూడా విలువలు ఉన్నాయి వాళ్ళని పిలిచి మేము కూడా పెడతాం సరే కదా బ్రదర్ నేను ఒకటే అంటున్నా పది నెలలు అసమర్థుడి జీవన యాత్ర అని ఒక పుస్తకం ఉంది బ్రదర్ పది నెలల తర్వాత ఇంకా కూడా పనికిమాలిన మాటలు మాట్లాడితే అసమర్థుడు పాలన చేతగాక నేను ఒకటి అడుగుతా ఉన్నా బ్రదర్ నీకు బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవు ఆసుపత్రులలో మందులకు పైసలు లేవు గురుకులాలకు రెంట్లు ఇచ్చినందుకు పైసలు లేవు తులం బంగారం ఇచ్చినందుకు పైసలు లేవు పెన్షన్లు పెంచినందుకు పైసలు లేవు రుణమాఫీకి పైసలు లేవు రైతు బంద్ వేసే ముఖం లేదు పైసలు లేవు సరే నీ ఢిల్లీ 25 సార్లు వయస్తావు ఎక్కే విమానం దిగే విమానం 25 పైసలు లేవు ఇవన్నీ వద్దు కానీ మూసింగ్ మాత్రం 150,000 కోట్లతో చేస్తా ఎట్లా చెప్తావు ప్రజలకు చెప్పు వీటికి ఏం పైసలు లేవంట కానీ 150,000 కోట్లు వరద సహాయం అన్నారు బ్రదర్ మేము ఖమ్మం పోతే మా అక్క మీద దాడి జరిగింది మా నాయకుల మీద దాడి జరిగింది వరద సహాయం చేస్తామన్నారు 1 రూపాయి ఇచ్చిన ఇప్పటికీ నెలన్నర అయింది ఖమ్మంలో మహబాద్లో ప్రజలకు ఏం చెప్పినా మీరు అకౌంట్లలో 17,500 రూపాయలు ఇస్తామన్నారు 1 రూపాయి ఇచ్చినవా దానికి పైసలు లేవట కానీ 150,000 కోట్లు ఉన్నాయంట ప్రజలు చూస్తలేరా పిచ్చోళ్ళ అందుకే అంటున్నాం మేము నీ ప్రాధాన్యత ఏంది పేద ప్రజలా లేకపోతే నీ ఖజానా నింపుకోవడము నువ్వు లూట్ చేయడము నీ కమిషన్లు ఢిల్లీకి మూటలు ఇదేనా నీ ప్రయారిటీ అదే అడుగుతున్నాం మేము
महाराष्ट्र एन हरियाणा एन कबूल पंप इधेना पनी माला ब्रदर पेद प्रजलू एवरते उपच्चक मेप्चक एट्टी परिस्थितुल्लो इष्टारीतन पोता मेमात्र खचिता प्रजल तरफ मैं निबड़ता इंदा इंकोमाट को कांग्रेस प्रभुत्वमे 2013 आ रोजु लैंड एक्विजिशन ऐक्ट इच्चिंदि कांग्रेस प्रभुत्वमे इच्चिंदि जयराम रमेश गारे अप्पुडु केंद्रंलो आयन रूरल डेवलपमेंट मिनिस्टर अनुकुंटा मरि दानि अमलु चेयालना वद्दा ओकवेळ निजंगा नुव्वु एदैना चेयालनुकुंटे कनीसं नोटिफिकेशन इच्चिनावा భూసేకరణ స్టార్ట్ చేసినావా చట్టం కింద ఏ చట్టం కింద చేస్తున్నావు దీని కింద చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు డిపిఆర్ లేదు బ్రదర్ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ లేదు అసలు ఏం ప్రాజెక్టో ఎవరికి తెలియదు ఖర్చు ఏందో తెలియదు అంటారు కానీ ముఖ్యమంత్రి 150,000 కోట్లని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళా మంత్రిమో ఎవరన్నారు 150,000 కోట్లని మంత్రి అడుగుతాడు అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఎవరేం చేస్తున్నారు ఇంకొకరికి తెలియదు అందుకే మేము అనేది మీరు హడావుడి చేసి ఆగమాగం చేసి పేద ప్రజల పొట్టగొడతాము వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేస్తామంటే మేము ఊరుకోం ఇందాక మీరు గురుకులాల గురించి ఏదన్నారు దాని గురించి కూడా చెప్పాలి ఒక మాట మేము మా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2014 లో 2000 కోట్లు ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండేది ఆ రోజు బాకీలు బకాయిలు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ఆ 2000 కోట్లు కట్టడంతో పాటు ప్రతి సంవత్సరం మా ప్రభుత్వం ఉన్నంత కాలం సంవత్సరానికి 1800 1900 కోట్లు మేము బకాయిలు చెల్లించాం మనం ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వచ్చాం ఇప్పుడు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీల యాజమాన్యం మొత్తం వచ్చింది ఇప్పుడే మా పార్టీ ఆఫీస్ కి నాకు సవిత గారికి ఇంకా మిగతా నాయకులకు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని అన్న మాదొక 650 కోట్లు బకాయి ఉంది మొత్తం కలిపి ఒక 5900 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇంజనీరింగ్ అవన్నీ కలిపితే కానీ మేము చిన్న వాళ్ళం 11.5 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి 9.5 లక్షల విద్యార్థులు 1.5 మంది ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ అందరం కలిపి 11 లక్షల కుటుంబాలు కేవలం 650 కోట్లు ఇస్తే సరిపోతుంది దయచేసి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అని చెప్పారు నేనేమంటున్నా ఈ ప్రభుత్వంలో కనీసం ఆలోచన కూడా లేదు ఆ 5900 కోట్లు ఎట్లా చెల్లించాలి అని ఆలోచన లేదు గట్టిగా అడిగినాను అనుకోండి ఇప్పుడు మళ్ళీ నేను మీరు బకాయి పెట్టారు అంటారు బకాయిలు అంటే గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అనేది నిరంతరం జరిగే ఒక వ్యవస్థ మేము ఎట్లా వచ్చినప్పుడు 2000 కోట్లు బకాయి ఉంటే మేము కట్టనేమో మీరు కూడా అంతే కదా ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు నిరంతరం పాత బకాయిలు ఉంటే కట్టాలి కొత్తవి వచ్చినప్పుడు కడుతూ పోతుండాలి రేపు మీరు దిగిపోయినాడు కూడా బకాయి వదిలి పెడితే నెక్స్ట్ వచ్చే మా గవర్నమెంట్ కడితే తప్పదు ఇది తప్పదు 2029 మళ్ళీ మేమే వీళ్ళు మాకు వదిలిపెట్టే బకాయిలని కట్టక తప్పదు నేను ఇంకొక మాట కూడా చివరిగా అడిగేది మీరు కూడా ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చేసిన అప్పు 80,000 కోట్లు దాటింది 80,000 కోట్లు దాటింది ఒక్క కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లేదు ఒక కొత్త స్కీము లేదు రైతు బంధు ఇవ్వలేదు కనీసం రుణమాఫీ చేయలేదు మరి ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ 80,000 కోట్లు అప్పు చేస్తే తప్పు అన్నట్టు మాట్లాడిన వాళ్ళు ఇవాళ 80,000 కోట్ల అప్పు 10 నెలల్లో చేసి ఏం సాధించినట్టు ఇది మాకు అర్థం కావట్లేదు మేము అడిగితే అసెంబ్లీలో అడిగినాను నేను మనది రెవెన్యూ మిగులు రాష్ట్రం రెవెన్యూ మిగులు అంటే ఏంటి అన్ని అప్పులు కట్టంగా జీతాలు చెల్లించంగా వడ్డీలు కూడా చెల్లించంగా ఇంకా మిగులు ఉంది మన స్టేట్ రెవెన్యూ రిసీట్స్ తోనే స్టేట్ రెవెన్యూ ఆదాయం ఏదైతే ఉందో అన్ని కట్టినాక ఇంకా మిగులు ఉందని చూపెట్టిండు బట్టి విక్రమార్క గారు మొన్న కూడా 300 కోట్ల పైచిలుకు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ మనం సో రెవెన్యూ రిసీట్స్ తోనే అప్పులు కడుతున్నారు రెవెన్యూ రిసీట్స్ తోనే జీతాలు పెన్షన్లు చెల్లిస్తున్నారు రెవెన్యూ రిసీట్స్ తోనే మిత్తి కడుతున్నారు అంటే స్టేట్ రెవెన్యూ రిసీట్స్ తోనే అట్లాంటప్పుడు ఈ అప్పులు ఎవరి కోసం చేస్తున్నారు మరి మీరు ఇంకో అప్పు కట్టడానికి కాదు మరి కొత్త ప్రాజెక్ట్ ఏమీ లేదు ఎక్కడ పోయినాయి ఈ పైసలు 80,000 కోట్లు ప్రచురించగలుగుతారా శ్వేతపత్రం ఎక్కడెక్కడ పోయినాయో చెప్పలేరు అందుకే నేను అనేది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రజల దగ్గరికి పోతాం ఇవన్నీ కూడా చెప్తాం కానీ ముందుగా మూసీ హైడ్రా హైదరాబాద్లో ఉండే భయానక వాతావరణం ఏదైతే ఉందో దీన్ని ఛేదించడానికి ప్రభుత్వానికి అన్ని రకాలుగా పేద ప్రజలకు అండగా ఉండడానికి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి బీఆర్ఎస్ బృందం కదులుతోంది మరి మా షెడ్యూల్ అంతా కూడా ప్రకటిస్తాం తప్పకుండా మీరు కూడా దయచేసి సహకరించాలి మీడియా కూడా అని చెప్పి హృదయపూర్వకంగా కోరుతాం థాంక్యూ సీ దిస్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఎవరు ఏం చెప్తున్నారో తెలియదు మరి చెప్పిన ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్ ఆయనకు జిహెచ్ఎంసీకి ఏ సంబంధము లేదు ఆయనేమో అది చెప్తాడు చెరువుల గురించి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతాడు
ఆయన ఇరిగేషన్ మంత్రి కాదు మున్సిపల్ మంత్రి కాదు రెవెన్యూ మంత్రి కూడా కాదు ఫైనాన్స్ మినిస్టర్ చెరువుల గురించి మాట్లాడతాడు జీహెచ్ఎంసీ గురించి ఆర్ఎండ్బి మినిస్టర్ మాట్లాడతాడు ఇంకా ఇంకో దాని గురించి ఇంకో మంత్రి అంటే అసలు ఎవరేం చేస్తున్నారు ఎవరికి తెలియదు ఈ ప్రభుత్వంలో ఒకవేళ క్యాబినెట్ లో పెట్టి ఫలానా పని చేస్తున్నాము నిర్దిష్టంగా అని చెప్తే దెన్ విల్ రెస్పాండ్ బికాజ్ అదర్వైజ్ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ఫ్రివలస్ రిమార్క్స్ అండ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ర్యాండమ్లీ జస్ట్ టు గ్రాబ్ సమ్ అటెన్షన్ అండ్ గ్రాబ్ సమ్ ఐ థింక్ హెడ్లైన్ మేనేజ్మెంట్ అంతే తప్ప ఇంకోటేమీ లేదు